తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముస్తాబాద్ మున్సిపాలిటీ ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోతుగల గ్రామం వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్తాబాద్ మున్సిపాలిటీగా చేయడం వల్ల ఉపాధి హామీ కూలీల శ్రమ దోపిడీకి గురవుతారని, వారికి పనులు అబ్బుచ్చకుండా పోతాయని, అంతేకాకుండా ఇంటి పనులతో పాటు అన్ని రకాల పనులు పెరిగిపోయి ప్రజలపై పెనుభారం పడుతుందని సందర్భంగా బీజేపీ నేతలు పేర్కొన్నారు. మున్సిపాలిటీ వద్ద గ్రామ పంచాయతీ ముద్దు ఉపాధి హామీ కూలీల కొట్టగొట్టవద్దు అనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ నేతలు శనివారం రోజున నిరసన ర్యాలీ చేపట్టారు. పొత్తుగల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మహిళలు బీజేపీ నేతలు గ్రామం నుండి ర్యాలీగా బయలుదేరి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పొత్తుగల గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పొత్తుగల గ్రామం నుండి ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ మాట్లాడుతూ, పోతుగల్ గ్రామాన్ని మున్సిపాలిటీ చేస్తే గ్రామంలోని అన్ని ఉపాధి హామీ కూలీ పనులు ఎత్తివేస్తారని, గ్రామ పంచాయతీగా ఉంటేనే తమకు పని దొరుకుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ముస్తాబాద్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చడం వల్ల పన్నులు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు భారంగా మారుతుందని పేర్కొంటూ డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకారెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీకి ఈ ఉపాధి పని పోడగొట్టద్దు, మేము అడిగితేనే బతుకుతున్నాము. ఉపాధి పని మాది మాకుండాలి, మున్సిపాలిటీ చేయద్దు. నేను గ్రామ పంచాయతీ తరఫునే బతుకుతున్నాము. మరి ఒక్కొక్కరు లోను 20 లక్షలు ఎత్తా అంటుండ్రు, మేము 7 కేళ్ళు కడతాము. మాకు లోన్ పనిచేయాలి, పని ఓడగొడితే మాత్రం, మేము మాత్రం ఈ పని ఓడగొడితే మాత్రం లోన్ కట్టాము. 10 లక్షలు ఇస్తామంటే మేము 7 కేళ్ళు కడతాము, మాకు అద్దు, మా పని మాకు ఉండవాలి. ఉంటే మాత్రం పోడగొడితే మాత్రం మేము ఏ చేయన్నా అది మూడు మందిని తెచ్చి ఏ ధర్మ చేయన్నా చేస్తాం. ఊకుండా అసలే ఊకుండాం. ఏడుకంటే ఆడికే మున్సిపాలిటీ చేసే ఆలోచన ఉందో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలి. మున్సిపాలిటీ చేస్తే ఎవరికి లాభం అంటే ఒక బ్రోకర్లకు, ఒక దందా చేసుకునే వారికి మున్సిపాలిటీ చేస్తే లాభం ఉంటుంది, కానీ మధ్యతరగతి కుటుంబానికి ఇలాంటి న్యాయం జరగదు. వారికి ఉపాధానికి పనితో పాటు చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం చాలా తగ్గుతుంది. వెంటనే ముస్తాబాద్ మున్సిపాలిటీ చేసే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కోరుచున్నాం. నేను ఏదైనా ముస్తాబాద్ మున్సిపాలిటీ చేస్తామని ఏదైనా అంటే అధికారులతో అడిగితే అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న సర్పంచ్ ద్వారా మేము ఎలాంటి తీర్మానాలు తీసుకోలేదు, కానీ వీరు ముస్తాబాద్ మున్సిపాలిటీ చేయాలని గతంలోనైతే ఎవరు సర్పంచ్లు ఉంటారో వారి నుండి తీర్మానాలు తీసుకొని దగ్గర పెడుతున్నారు. వెంటనే దాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. నేను ఏడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. రానున్న రోజుల్లో ఉపాధి కూలీలతో కేటీఆర్ అడ్డుకొని తీరుతామని మండలంలోని ముస్తాబాద్ తో పాటు పోతుగల గ్రామాన్ని, అలాగే ముస్తాబాద్ పక్కన ఉన్నటువంటి మొర్రాయపల్లి గ్రామాన్ని కలుపుకొని మున్సిపాల్ చేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలు అనేక సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మేము అడగడం జరిగింది. మీరు ఈ మున్సిపాల్ చేస్తే చాలా మందికి ఇప్పుడు మా పోతుగల గ్రామంలోనే ఒక 1800 మంది ఇలా ఉపాధి హామీతో ఇలా వాళ్ళు బతుకుతున్నారు. అలా మున్సిపాల్ చేసే క్రమంలో వాళ్ళ పని పోతుంది, వాళ్ళు పని పోతే వాళ్ళకు చేసుకునేటువంటి వేరే పనులు లేవు, వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పలుసార్లు మేము అడిగినా గానీ, పలుసార్లు ధర్నా కార్యక్రమం చేసినా గానీ వాళ్ళు పట్టించుకోలేరు. కానీ ఇక్కడికి వస్తే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే మాట్లాడుతున్నారు. ఈ మున్సిపాల్ అయింది మా గత కొన్ని రోజుల తర్వాత ఈ మున్సిపాల్ చేస్తామన్నటువంటి ఈ ప్రకటనలు చేస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు, మా పోతల గ్రామానికి చెందినటువంటి ఉపాధి పనిచేసుకునే మహిళలు, వాళ్ళ ఆవేదనతో వాళ్ళు ప్రతి ఒక్కసారి అరే మనం మున్సిపాల్ చేస్తున్నట మరి మా పని పోతుంది మరి ఈ రకంగా చెప్తున్నారనే భయాందోళనతో ఈ రోజు మన సర్ప్రైజ్ మేము ఇదే విషయాన్ని ఈ స్థానిక ఎంఆర్ఓ అయినటువంటి ఎంఆర్ఓ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం. ఏంటంటే మున్సిపాల్ చేసేటువంటి ఏదైనా ప్రక్రియ ఉంటే దాన్ని వెంటనే వాపసు తీసుకుని ఏ విధిగా గ్రామ పంచాయతీ చేయాలి. లేని పక్షంలో ఒకవేళ మున్సిపాల్ చేసేటువంటి ఏదైనా కార్యక్రమం చేస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళతోటే కాకుండా ముస్తాబాద్ మండలంలోని ప్రజలతోటి, అలాగే ముర్రాయపల్లి ప్రజలతోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.